శివార్త మీ వార్త. అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలసిన శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారిని సోమవారం పెద్ద ఎత్తున భక్తులు కర్ణాటక, తమిళనాడు, రాయలసీమ ప్రాంతాల నుంచి వాహనాలలో కొండ ఎక్కి, కాలినడకను కూడా ఎక్కి స్వామి సన్నిధిని చేరుకున్నారు. మహిమాన్వితుడుగా కోరిన కోరికలు తీర్చే శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకొని పునీతులయ్యారు. భక్తులకు కావలసిన సదుపాయాలను ఈవో మునిరాజ, పాలకమండలి చైర్మన్ కేఆర్ మల్లెడ్డి, ధర్మకర్తలు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, మెకానిక్ సుదర్శన్ రెడ్డి కల్పించారు. ఆలయంలో భక్తుల కోసం పూజారి ఈశ్వరప్ప స్వామి, సహాయ పూజారి మల్లికార్జున స్వామి, సిబ్బంది తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయమే శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ. గౌరవ ఎమ్మెల్యే ఎద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డికి ముఖ్య అనుచరుడు, నియోజకవర్గ స్థాయి వైకాపా నాయకుడు భానుప్రకాష్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. ఆయన వెంట ఎస్ఆర్వి రమణారెడ్డి తదితరులు ఉన్నారు. ఉదయం 5 గంటలకే మల్లయ్యకొండ ఎక్కిన భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండటం గమనార్హం. పెద్ద ఎత్తున భక్తులు ఉదయం 6 గంటలకల్లా మల్లయ్యకొండ చేరుకుంటున్నారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం భక్తులకు ఓం నమ శివాయ అంటూ స్వామివారిని భక్తులు ప్రత్యేకంగా స్మరించుకొని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుదివేడుకు చెందిన దంపతులు తమ పిల్లలకు జుట్టుదేవలను మల్లయ్యకొండపై సోమవారం నిర్వహించారు. మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, రాజంపేట ఎంపీ, లోక్సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో మల్లయ్యకొండను పుణ్యక్షేత్రంగా శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. 2 వరుసల తారు రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలను చేరుకుంటున్నారు. 2 వరుసల తారు రోడ్డు నిర్మాణం వాహన చోదకులకు సులువుగా ఉంది. మరిన్ని వార్తల కోసం యూట్యూబ్ ఛానల్ శివార్త, శివార్త భక్తి ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.